గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇవాళ మామూలుగా ముందు బ్రో సినిమా నేను సారథి ఈ సినిమా చూడలేదు యాక్చువల్లీ వినోద్ సీతమ్ సినిమా ఎందుకంటే చూస్తే ఒరిజినాలిటీ దీనికి అన్ని కంపారిజన్స్ పెట్టుకుంటూ సినిమా చూస్తున్నట్టుంటుంది అసలు బ్రో చూద్దామని చెప్పి వెళ్ళాను కళ్యాణ్ గారు ఇందులో యాక్చువల్గా గెస్ట్ రోల్ లాగా ఉన్నారని అనుకున్నారు అందరూ యాక్చువల్లీ నేను కూడా అలాగే అనుకుని సినిమాకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ పది నిమిషాల తర్వాత కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక మిరాకిల్ జరిగింది థియేటర్లో ఆయన అంటే ఏదో సినిమాకి గెస్ట్ రోల్ అంటే గెస్ట్ లాగా వచ్చి వెళ్తా వెళ్తారేమో అని అనుకుంటే అసలు ఆయన యాక్టింగు ఆ వింటేజ్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఆయన యాక్టింగ్కి మెస్పరేజ్ చేశారు అక్కడి నుంచి అసలు ఇంకా క్యారీ అవుతూ వెళ్తున్నాం నిజంగా ప్రతి డైలాగు త్రివిక్రమ్ గారు అంటే కథ చాలా చిన్న కథ చాలా పెద్ద పాయింట్ని ఒక కథగా చిన్న కథగా చెప్తున్నారు చెప్తున్నారు కానీ యాక్చువల్గా దానికి ప్రతి సీన్లోనూ ఎంత డెప్త్గా రాశారంటే నిజంగా ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది చాలా అద్భుతమైన పాయింట్ ఇవాళ బ్రో సినిమా నేను ఫస్ట్ డే చూడంగానే ఫస్ట్ హాఫ్ అవ్వగానే మా ఫ్రెండ్స్ వైపు చూసి యాక్చువల్గా ఎవరన్నా ఏదన్నా ఇది అలా ఉంది ఎలా ఉందని ఏమన్నా చెప్తారేమన్నా వాళ్ళ వైపు చూసి అద్ద్రిపోయిందని లేచిపోయాను మళ్ళీ ఆడ మాటలు ఈడు మాటలు వినాల్సి వస్తాయి నిజంగా అంత అద్భుతమైన సినిమా ప్రతి చోట యాక్చువల్గా ఆర్ఆర్తో కానీ ఇప్పుడు మ్యూజిక్ ఇక్కడ వింటున్నా సరే సినిమా మొత్తం అలా రివైండ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోతుంది అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు మా తమన్ అసలు ఇలాంటి కథని మా తమ్ముడు తేజు ఇలాంటి కథని ఎంచుకోవటం అసలు సినిమా సినిమాకి సంబంధం లేకుండా వెళ్తున్నాడు తమ్ముడు నిజంగా తను ఈ కథను ఎంచుకోవటంతో పాటు కళ్యాణ్ గారు రావటం ఎంత లక్కో ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే మాకు నిజంగా పండగ అయిపోయింది తమ్ముడు ఎందుకంటే నిన్ను ఆయన్ని కలిపి చూడటం అనేది మాలంటి వాళ్ళకి చాలామందికి ఒక ఇదిలాగా ఉంటుంది కానీ అది ఇంత షార్ట్ టర్మ్లో చేసారు నెక్స్ట్ ఈ సినిమా ప్రొడక్షన్ ఎంత బాగా డిజైన్ చేశారంటే అసలు ఇలాంటి కాంబినేషన్ సినిమాని అంటే చె పెట్టుకున్న తర్వాత ముహూర్తం షార్ట్ తర్వాత ఒక టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో రావాలి ఆల్ డేట్లు వెల్ డేట్లు అని ఇట్లా కాంబినేషన్ అలాంటిది తప్పమని సిక్స్ మంత్స్లో షూటింగ్ అయిపోయి సినిమా అయిపోయి రిలీజ్ అయిపోయి నిజంగా వివేక్ గారు మీ డెడికేషన్కి మీ టీం వర్క్కి నిజంగా చాలా చాలా గ్రేట్ అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీస్ ఆడియన్స్ చెప్తున్నాను నేను ప్రతిరోజు పండుగ యాక్చువల్గా చే చెప్పినప్పుడు కూడా ఒక చాలా అంటే ఒక చావు మీద ఫన్ సినిమా అంటే ఆడియన్స్కి నచ్చేలాగా చెప్తూ తీసుకెళ్తాం అనేది చాలా పెద్ద టాస్క్ అలాంటిది ఈ సినిమాలో కూడా అంత అలాంటి ఒక పాయింట్ని ఎంటర్టైన్ చేస్తూ అందరు క్యారెక్టర్లు తక్కువ క్యారెక్టర్లు అయినా సరే అందరి క్యారెక్టర్లు మన ఇళ్లలో ఉండే క్యారెక్టర్స్ లాగా రూపొందించడం నిజంగా సముద్రగని గారు గే డేర్కి హ్యాట్స్ ఆఫ్ సార్ ఇలాంటి మంచి సినిమాలు మీరు మరి మళ్ళీ మళ్ళీ తీయాలి డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్ సార్ ఇలాంటి అంటే కాలం విలువ చెప్పడం అనేది అంటే మీరు ట్రైలర్లో కానీ ప్రతి చోట చెప్తూనే ఉన్నారు టైం 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 డోంట్ వేస్ట్ టైం అని మనం చెప్తాం కానీ యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో సినిమాల్లో చూస్తే కానీ ఎక్కదు అలాంటి ఈ సినిమా ద్వారా మీరు టైం గురించి చెప్పడం అది కళ్యాణ్ గారి ద్వారా చెప్పడం అనేది చాలా అద్భుతమైన ఇది ఇలాంటి సినిమాని మా అందరికీ అందించిన పీపుల్స్ మీడియా సంస్థ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ మా డిస్ట్రిబ్యూటర్స్ మా ఫ్రెండ్ అనుశ్రీ సత్యనారాయణ గారు వాళ్ళందరూ వచ్చారు అంటే ఒక సినిమా ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ వల్లే తెలుస్తూ ఉంటుంది ఇది అయిపోయింది ఇది ఉంది అని ఇట్లాంటిది నైజాం నుంచి శశి గారు కానీ అట్లాగే వీర్ నాయుడు గారిని కానీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇది యాక్చువల్గా స్లో పాయిజను ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూసే సినిమా అందుకని ఎవ్వరు మిస్ అవ్వద్దు దయచేసి ఇది ఒక సక్సెస్ మీట్లా కాదు ఒక మంచి విషయాన్ని మేము తీసుకెళ్ళాలి జనంలోకి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి సినిమాని అందించిన యాక్చువల్ కళ్యాణ్ గారు అట్లాగే మా తేజు త్రివిక్రమ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సో ఎస్